ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేటాయించిన భూముల ఆదాయాన్ని ఆలయ కమిటీ సభ్యులు దోచుకుంటున్నారని న్యాయవాది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆదాయం వస్తున్నా కాని స్వామివారి కళ్యాణం, ఉత్సవాలు, ఊరేగింపు కార్యక్రమాలు ఎటువంటి ఆడంబరాలు లేకుండా చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఆలయ కమిటీ చైర్మన్ ను తొలగించాలని కోరుతూ న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఆ మండల కేంద్రమైన వెంకటాపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం కలదు. ఆ దేవస్థానానికి 100 ఎకరాల భూములు ఉన్నాయి. మా తాతగారైన పిట్ట అప్పలస్వామిరెడ్డి గారు ఆ దేవస్థానానికి, ఆ దేవస్థాన అభివృద్ధి కోసం 40 సంవత్సరాల క్రితమే 29 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఆ టెంపుల్ చైర్మన్ శ్రీ ఎస్ఆర్ఆర్ రంగరాజు గారు ఈ యొక్క భూముల కౌలును సంవత్సరానికి సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఆ కౌలును తన స్వార్థితంగా వాడుకుంటూ టెంపుల్ యొక్క అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయకుండా అక్కడ అధికారులు, ఈ టెంపుల్ చైర్మన్ ఎస్ఆర్ఆర్ రంగరాజు కుమ్మక్కై వాటిని వాళ్లే తినేస్తున్నారు, వాళ్లే భోంచేస్తున్నారు. ఈ టెంపుల్ అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయటం లేదు. ఈ మా తాతగారు ఇచ్చిన 29 ఎకరాలు కూడా ఈ టెంపుల్ చైర్మన్ అధికారులు కలిసి అన్యాక్రాంతం చేసి ఆ కబ్జా చేసిన వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు తీసుకొని వాళ్ళ పరం చేయడం జరిగింది. పోయిన సంవత్సరం వెంకటేశ్వర స్వామి కళ్యాణం కొరకు చలవ పందిళ్ళు, తాటాకు పందిళ్ళు వేయకపోవడం వలన భక్తులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఈ సంవత్సరం మీరు ఆ యొక్క పందిళ్ళను ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము కోరడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా టెంపుల్ చైర్మన్ అధికారులు పట్టించుకోకుండా వాళ్ళు పైన బరకాలు వేస్తాం, ప్రజల యొక్క అసౌకర్యానికి గురైన మాకు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఈ యొక్క టెంపుల్ కొరకు, ఈ టెంపుల్ అభివృద్ధి కొరకు నా వంతు ఒక భక్తుడిగా నేను ఇప్పటికీ సుమారు 25 నుంచి 35 లక్షల రూపాయలు ఆ టెంపుల్ కోసం, అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఆ టెంపుల్ యొక్క రాజగోపురం నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. 90% రాజగోపురం నిర్మాణం పూర్తయింది. ఇప్పటికీ 27-28 లక్షల రూపాయలు ఖర్చు అవడం జరిగింది ఆ టెంపుల్ అభివృద్ధి కోసం. 10 సంవత్సరాల క్రితమే టెంపుల్ ముఖద్వారంలో గ్రానైట్ డ్రై చేసి ఆ యొక్క దాన్ని ఆధునీకరించడం జరిగింది. టెంపుల్ వైరింగ్ బాగలేకపోతే వైరింగ్ చేయించడం జరిగింది. అదేవిధంగా క్యూలైన్ లేకపోతే క్యూలైన్ వేయించడం జరిగింది. రేకుల షెడ్ ముఖ మండపం ముందు ప్రజలు అక్కడ వివాహం చేసుకుంటే ఒక 200 మంది కూర్చునే విధంగా ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా నా వంతు విరాళంగా ఉడత సాయంగా నేను ఆ టెంపుల్కి 30 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఒక భక్తుడిగా, ఒక డోనర్గా ఆ చైర్మన్ని, అధికారుల్ని భక్తులకు అవసరమైన విధంగా చలవ పందిళ్ళు, తాటాక పందిళ్ళు వేసి సౌకర్యాలు ఏర్పాటు చేయమంటే వాళ్ళు ఏర్పాటు చేయడం లేదు.